ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి ఆయన తరలించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో నరసింహారెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి సుమారు 70 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. బుధవారం అతని నివాసంతో పాటు బంధువులు స్నేహితుని ఇళ్లల్లో సోదాలు నిర్వహించి వీటిని గుర్తించారు. ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రా హిల్స్ లోని నరసింహారెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు వరంగల్, జనగాం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఏపీలోను అనంతపురంలో సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణ ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. మహేంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలోని నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఏసీబీ సోదాల్లో నరసింహారెడ్డికి 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లుగా గమనించినట్లు అధికారులు తెలిపారు. మరో బృందం ఉప్పల్లోని మల్కాజ్గిరి ఏసీపీ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరిపింది. దీంతో పాటు నరసింహారెడ్డికి బినామీగా భావిస్తున్న ఉప్పల్లో నివసించే ఓ ఏఎస్ఐ ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు మేడిపల్లి ఉప్పల్లోని నరసింహారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. జనగామ జిల్లాలోను 3 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లింగాల ఘనపురం మండలం వడ్డిచెర్లలో నరసింహారెడ్డి అత్తవారింట్లో, బచ్చన్నపేట మండలంలోని కట్కూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బండి చంద్రారెడ్డి నివాసంలో, రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలోని ఏసీపీ ప్రైవేట్ డ్రైవర్ పోరెడ్డి తిరుపతి రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన నరసింహారెడ్డి రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 70 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఇక నరసింహారెడ్డికి సంబంధించిన 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తుల సమాచారంతో పాటు నగదు, విలువైన వస్తువులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. నరసింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట్ ఇన్స్పెక్టర్గా చిక్కడపల్లి డివిజన్లో ఏసీపీగా పనిచేశారు. అక్కడి నుంచి మల్కాజ్గిరికి బదిలీ అయ్యారు. నరసింహారెడ్డి పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది.
ఏసీపీ నరసింహారెడ్డి వివాదాస్పద భూముల విషయంలో తలదూర్చడమే కాకుండా ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరైనా చెబితే నాకేం కాదు నా వెనుక పెద్దసారు ఉన్నారని చెప్పుకునేవాడని తెలిసింది। ఓ భూ వివాదానికి సంబంధించి అధికారులు రూపొందించిన నివేదికలోను ఆయన పేరును ప్రస్తావించినట్లు తెలిసింది। నరసింహారెడ్డికి అశోక్ పాటిల్ అనే వ్యక్తి కీలక బినామీ అని ఆధారాలు లభించినట్లు సమాచారం। మరికొందరు బినామీలను గుర్తించారు। ప్రస్తుతం ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించి 70 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు గుర్తించారు। ఆయన అరెస్ట్ కూడా చేశారు। మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం। ప్రవీణ్, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఇప్పటికే మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన నరసింహారెడ్డిని నిన్న అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు। అయితే దాదాపు నిన్న ఒక్కరోజే 14 గంటల పాటు విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది। దాదాపు 25 ప్రదేశాల్లో సోదాలు చేసి 70 కోట్లకు పైగా ఆస్తులను కూడా గుర్తించడం జరిగింది। ఇందులో బినామీలు, తర్వాత నరసింహారెడ్డి స్నేహితులు, వారి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యరాత్రి 2-3 గంటల వరకు కూడా సోదాలు చేసి పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, అసెట్స్ కు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది। ఇప్పటి వరకు మాత్రం హైదరాబాద్ తో పాటు అనంతపురం, వరంగల్, తర్వాత కరీంనగర్ జిల్లాల్లోనే బినామీలు ఉన్నారు। ఈ బినామీలలో కూడా సోదాలు చేయడం జరిగింది। అయితే ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి అంశం గమనించాలి, బినామీలు అందరూ కూడా ఈ చెట్లకు నీళ్లు పోసేటువంటి వారు కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి, వీళ్ళనే బినామీలుగా పెట్టాడు, వీళ్ళ మీదే కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ విచారణలో కూడా స్పష్టంగా వెల్లడైంది। ఏదైతే హైదరాబాద్ లో తను పనిచేసినటువంటి సమయంలో చెట్లకు నీళ్లు పోసేటువంటి 15,000 రూపాయలు పనిచేసేటువంటి ఒక వ్యక్తి పేరు మీద దాదాపు 8 ఎకరాల భూమిని నరసింహారెడ్డి కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రస్తుతం ఏసీబీ విచారణ వెల్లడైంది। ఇక కొండాపూర్ లోని అసైన్డ్ భూమిని తనకు సమీప బంధువు, తనకు దగ్గర ఉన్నటువంటి మరొక మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది। అయితే దీనిపైన ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తనకు సమీప బంధువు అంటూ కూడా నరసింహారెడ్డి ఆమె పేరు కూడా వెల్లడించడం జరిగింది। అయితే దీనికి మధుకర్ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు, జిహెచ్ఎంసీలో తన భార్య పనిచేస్తుంది, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఉన్నటువంటి పలుకుబడి నేపథ్యంలో అసైన్డ్ భూములను, తర్వాత వివాదాస్పదమైనటువంటి భూములను నరసింహారెడ్డికి కట్టుబెట్టాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి। మొత్తం 25 చోట్ల సోదాలు చేసి కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు బంగారం నగదు వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ చేస్తారు। ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం మెజిస్ట్రేట్ ముందు నరసింహారెడ్డిని హాజరుపరిచే అవకాశం ఉంటుంది। ఈ కేసులో మరికొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలని భావిస్తున్నారు కాబట్టి రిమాండ్ చేసిన తర్వాత మరి 1-2 రోజుల్లో కస్టడీ దాఖలు చేసే అవకాశం ఉంటుంది। కస్టడీ కోరిన తర్వాత కోర్టు ఇచ్చేటువంటి రోజులను బట్టి నరసింహారెడ్డిని మరికొద్ది రోజుల్లో అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి। ప్రస్తుతం అయితే మాత్రం 25 చోట్ల సీజ్ అయినటువంటి మొత్తం డాక్యుమెంట్లు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా ఇప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కూడా తరలించారు। ప్రస్తుతం అయితే నాంపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో నరసింహారెడ్డిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు విజయ చంద్రిక। రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్।